మాకున్న కేసులు మేము యాజ్బర్లా వాలే వాళ్ళు మాకు పంపి మేము వెళ్ళలేదు కోర్టుకి ఇంకా వాళ్ళే మాకు పంపించారు కేవేట్స్ చేశారు వాళ్ళు నోటీసులు పంపి దాంట్లోనే క్లియర్గా పెట్టారు కనుక వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కిరణ్ గారు దాసరి కిరణ్ గారు ఏదైతే మాకు కేవేట్స్ చేశారో ఆ కేవేట్స్లోనే కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి దాని ప్రకారమే మా డబ్బు ఎన్ని కోట్లు రావాలో ఎంత రావాలో మా డబ్బు వసూలు చేసుకోవడం యాజ్ పర్ కోర్ట్ యాజ్ పర్ లా మేము వెళ్తాం ఇక్కడ ఇక్కడ వైసీపీ కేసులు పెడుతుందనో వైసీపీకి భయపడో ఎట్టు పరిస్థితులు ఉండవు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి అలాగే సిఐడి అరెస్టర్ డీజీ గారికి అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ గారికి అందరికీ నేను చెప్తున్నాను సార్ మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నేనేమైనా ఎదుర్కోవడానికి రెడీగానే ఉన్నా మీరు నోటీస్ ఇవ్వాలంటే నాకు ఫోన్ చేయండి నేనే స్వయంగా వచ్చి నోటీస్ తీసుకుంటా మీరు నాకు ఎంక్వైరీకి వెళ్ళాలంటే నాకు ఫోన్ చేయండి నేనే స్వయంగా వచ్చి ఎంక్వైరీకి హాజరవుతా మీరేమైనా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ఫోన్ చేయండి నేనే వచ్చి మీకు అరెస్ట్ అవుతా మీరు ఏది చేసినా గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టకుండా మీకు ఏం సహకారం కావాలంటే అది మీ దగ్గరికే వచ్చి నేను సహకరిస్తా తప్ప మీరు దయచేసి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి తెల్లవారు 3 గంటలకు 3 వ్యాన్లు 4 వ్యాన్లు 2 వ్యాన్లు గబగబా చేసుకొని రావాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ డబ్బు రూపాయి ఖర్చు పెట్టకుండా మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా నేను మీకు సపోర్ట్ చేస్తా మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నా ఎందుకంటే పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారిని 55 రోజులు పెట్టారు నన్ను వదిలేస్తారని నేను ఎందుకు అనుకుంటాను కనుక నన్ను నట్టికుమార్ని అరెస్ట్ చేయొచ్చు కానీ నాలాంటి నట్టికుమార్లు కొన్ని 100 మంది ఉంటారు అలాగే కార్యకర్తలు ఉంటారు అది మాట్లాడిన వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తే మొత్తం జైళ్ళు స్టేడియంలు కూడా నిండిపోతాయి అది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఆర్టికల్ 19 హక్కు ఉందని రామ్ గోపాల్ అభయ్ గారు అంటున్నారు అంటే ఆర్టికల్ 19 వాళ్ళొక్కరికేనండి వైసీపీ వాళ్ళకే ఉందా మాకు ఎవరికి లేదా ఆర్టికల్ 19 స్పీచ్ అంటే మాట్లాడే హక్కు మాకు లేదా అంటే మాట్లాడితే మమ్మల్ని లోన్ వేస్తానంటారు ఆయన ఏమంటాడంటే ఆర్టికల్ 19 నాకు హక్కు ఉంది కాబట్టి నేను ఫ్యూచర్ రైట్ ఉంది కాబట్టి నేను సినిమా తీస్తాను ఎదుటి వాళ్ళని తిడతానంటాడు అన్ని ఆయనే చెప్తాడు అంటే ఇది వైసీపీ వాళ్ళకి ఆర్టికల్ 19 తిట్టవచ్చు అసభ్యకరంగా మాట్లాడవచ్చు కానీ వాళ్ళని మాత్రం మాట్లాడే హక్కు మాకు ఆర్టికల్ 19 లేదు అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న ఈ అరాచకానికి ఎప్పుడో ఒకప్పుడు ఇంకా 6 నెలల్లోనూ 5 నెలల్లో తెరదిగుతుంది జనాలు చూస్తున్నారు ఇది కంపల్సరీ ఇది ఎప్పుడైనా సరే అంటే 4.5 సంవత్సరాలు నేను మరి సపోర్ట్ వైసీపీకి చేసేటప్పుడు ఏ రోజు నాకు మరి ఇలాంటి ఫోన్లు రాలేనివి ఇప్పుడు వచ్చాయంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమర్థం చేసుకుంటారు అలాగే అందరూ కూడా ఏమర్థం చేసుకుంటారో ఒక మాట చెప్తున్నాం కనుక is supported and CBN and supported TDP and supported and Janasena Pawan Kalyan nenu unnanta varaku 100% ee elections lo vaal tarapune maatladtanu vaal kosame poraadtanu idi nenu chaala clear ga clear tatadallanga cheppanu ippudu daaka nenu entante aayaniki health bagaledu kabatti aayaniki health bagaledu ani uddeshamtone nenu support chesa cinema field lo evaru raaledani ఓకే సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా చాలా మందిని మీరు బెదిరించారు అదిరిచ్చారు ఎదిరిచ్చారు చాలా మంది పాపం పెద్ద పెద్దవాళ్ళు రావడానికి కూడా ఇప్పటికీ కూడా భయపడుతూ ఉన్నారు భయభ్రాంతులతో ఉన్నారని వాస్తవం కానీ ఆ భయభ్రాంతుల్లో నట్టికుమార్ ఉండడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకుని లాలా ఎదుర్కొంటాను అన్ని ఎదుర్కొంటా నా ఇంటి అడ్రస్లు అన్నీ కూడా అందరికీ ఇచ్చాను అందరికీ తెలిసిన విషయమే ఎక్కడా కూడా ఏ దానికి అదరాల్సిన అవసరం లేదు బెదరాల్సిన అవసరం లేదు నాకు పోలీస్ సెక్యూరిటీ అవసరం లేదు నాకు గన్మెన్స్ అవసరం లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గన్మెన్స్ అన్నీ కూడా ఒక్కొక్కరు 4-5 గన్మెన్స్ పెట్టుకొని గన్మెన్స్ కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకా మీకు షార్టేజ్ కూడా ఉన్నాయి కనుక నాకు ఎవ్వరు సెక్యూరిటీ అవసరం లేదు నాకు దేవుడు సెక్యూరిటీ ఉంది నాకు దేవుడు సపోర్ట్ ఉంది నేను తప్పు చేసిన రోజు నేను తలదించుకుంటా నేను తప్పు చేయలేదు కాబట్టి తలదించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎన్ని అక్రమ కేసులు నేను పెట్టుకుంటానన్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇట్లు నేను ఒకటే నా డబ్బు వచ్చేదాకా నేను కష్టపడిన సొమ్ము నా డబ్బు నాకు వచ్చేదాకా రామ్ గోపాల్ వర్మే ఫైట్ చేస్తా నేను వ్యూహం అవ్వచ్చు శబ్దం అవ్వచ్చు ఇంకో సినిమా అవ్వచ్చు ఇంకో సినిమా అవ్వచ్చు నా డబ్బు వచ్చేదాకా సినిమా రిలీజ్ అవ్వడానికి నా ప్రయత్నం యాజ్ వర్లా నేను ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఏమైనా అడగాలంటే అడగండి ఏపీ